మబ్బులు బస్సు మబ్బులు రైలు మబ్బులు కమ్ముకుంటున్నాయి రాయండి బస్సు మబ్బులు రైలు మబ్బులు ఏంటి నా పిన్నాకుడు ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుంటున్నాయని రాయాలి అందరి భాష నాకొద్దు నా భాష వేరు నా భావం వేరు నా పదాలు వేరు నా ప్రయోగాలు వేరు అందరూ కారు మబ్బులు అంటారు నేను వెరైటీగా బస్సు మబ్బులు రైలు మబ్బులు అంటాను రాయండి చెప్పు రైలు మబ్బుల వెనక నుంచి చంద్రుడు వంగి చూస్తున్నాడు ఏంటి చంద్రుడు వంగి చూస్తున్నాడా పాప నడుంగాని పట్టేసిందే అబ్బా రాయండి ఎడారిలో పడవ మీద ప్రయాణిస్తున్న ఎడారిలో పడవలు ఎక్కడ ఉంటాయా అన్ని ఇసుక దిబ్బలేగా అబ్బా చోలు మూసుకుని రాయండి అంటే నోరు మూసుకోమనే అవును రాయండి పడవ మీద ప్రయాణిస్తున్న కుమార్ రాజాకి ఆకలి వేసి కడుపులో కుక్కలు పరిగెడుతున్నాయి ఇది మరీ చండాలంగా ఉంది ఎవరికన్నా ఆకలిస్తే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయని రాయడం రివాజు కానీ నా కుమార్ రాజా కోటీశ్వరుడండి అతని కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయంటే చాలా చీపుగా ఉంటుంది అందుకే కుక్కలు పరిగెడుతున్నాయి అన్నాను రాయండి అమ్మా పెంట చేయడం పూర్తయింది మీకు సొన్నం వడ్డించేమంటారా పెంట చేయడం పూర్తవటం ఎట్రా పింజారి కదవా నన్ను ఏం చేయమంటారండి అందరూ వాడే మాటలు వాడొద్దని అమ్మగారు ఆర్డర్ చేశారు అందుకే వంటను పెంట అన్నాను అన్నాను సున్నం అన్నాను మీకు దాహం వేస్తే చెప్పండి మీకు మంచంలో సున్నం వడ్డించేస్తాను ఏమిటి నాకు దాహం వేస్తే మంచంలో సున్నం వడ్డిస్తాడా నీ దిక్కుమాలిన భాషా ప్రయోగం వాడికి కూడా వచ్చేసింది వాడు నా వారసుడండి నీ దిక్కుమాలిన పాండిత్యానికి వారసుడు దొరికాడన్న ఆనందం తప్ప పెళ్ళయి ఇన్నేళ్లైనా మనకి ఓ వారసుడు కావాలన్న ఆలోచన లేదు నీకు ఎందుకు లేదండి నా మొదటి నవల అచ్చయ్యేదాకా నేను సంసార జీవితం చేయనని సరస్వతీదేవి మీద ఒట్టు పెట్టుకున్నానండి నీ నవల అచ్చైన మరుక్షణం ఆ సరస్వతీదేవి చావడం ఖాయం ఆవిడ్ని చంపిన పాపం నీకెందుకే ఆ ఒట్టు తీసి గట్టును పెట్టేయకూడదు ఒట్టు తీసి గట్టు మీద పెట్టడం అనేది పాత డైలాగు కొత్త డైలాగ్ ఏమిటి ఒట్టు తీసి విఐపి సూట్ కేసులో పెట్టు అన్నట్టు మీ చేతికి సాయంత్రం చాలా పనుంది కాస్త దానికి రెస్ట్ ఇవ్వండి ఈ చేతి మీద ఉన్న ప్రేమలో పదోవంతు నా మీద లేదు కదా నాకు పెళ్ళైతే మాత్రం సుఖమే ఉంది మిలటరీలో ఉన్నప్పుడు చేతికే పని పెళ్ళైన తర్వాత చేతికే పని దీన్ని అమ్మో దీనికి దెబ్బ తగిలితే ఈ మాత్రం చేతి పని చేయడానికి ఉండదు ఏమండి మంచంలో సున్నం కరిగిపోతుంది తొందరగా రండి వస్తున్నా ఏంటి మన లక్కీలా కలిసి వచ్చేస్తుంది సిన్సియర్గా చదువుకుంటున్నారు నేను ఇప్పుడు చదువు చూడరా చూడు ఇక్కడికి చూడు ఏం ఫిగర్ రా అంబకి ఎక్కువ రాసి తక్కువరా బాబు మొన్న బిఎఫ్ లో చూసిన ఫిగర్ లా ఉంది కదరా కంటే కూతుర్ని కన్ను లేకుంటే పక్కింటి రాంతిలో లేచిపోయేవి సిడిఎఫ్జి అరే అరే లోపలికి వెళ్ళిపోతుంది ఆంటీ దేవుడైన వాడు ఉంటే తప్పకుండా ఉంటదరా దీన్ని కూడా దేవుడిదేనా వెళ్ళిపోతుందిరా అది పోయింది మళ్ళీ బయటకు వస్తే బాగుంటుందిరా వచ్చిందిరా నాకు ఒక మంచి ఐడియా వచ్చిందిరా బ్లూ ఫిలిం లైవ్ గా చూస్తే ఏంట్రా నువ్వు అనేది ఏముంది రాత్రి బాల్కని జంప్ చేసావనుకో సీన్లే సీన్లు వెరీ ఎగ్జైటింగ్ మనకి నేత్ర ఆనందం అంకిల్ కి రాత్రి ఆనందం బాబు నైట్ డిన్నర్ ఉంటుంది కదా అందుకే ఇప్పటి నుంచి రెడీ అయిపోతుందేమోరా షీఈస్ ఫెంటాస్టిక్ రా డే టైమ్ లో మెయింటైన్ అవుతాలా సెల్వే గోల్డ్ కొట్టడం అయిపోయిందా దేనికి రా ఆ మా అయ్య కూడా కొడతావని
సింథటిక్ లో మేము డిన్నర్ చేసి వచ్చేస్తాము, బాలు నువ్వు మాత్రం రెడీగా ఉంటరా. ఈ రోజు మనకు రొమాంటిక్. ఎవరు మనల్ని రమ్మంటుంది? కాదరగాడే స్టోన్ మార్చాడు, ఆడు పంపిన ఆర్డర్ అవుడి అయి ఉంటుంది. మన చేతులు అయిపోయిందంతే. లెట్స్ గో. ఎవరు మీరంతా? నువ్వెవరు? నేనెవరా? రే, నేనెవరా చెప్పండి రా. దానికి అన్న పేరు చీకో. చీకో అయితే పీకుతాడా? మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? ఏంటో చెప్పేది. మావా, మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే? రే, నన్ను అనుమానించు, కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరు ప్రాణం? తక్కువ. అమ్మా రుద్రమదేవి, నీకు దండం పెడతాను. ఆ కాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపు ఇస్తాను. నువ్వు వెళ్ళి వాడేసే. అమ్మా నాగమ్మా, నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు, ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. ఉన్నాడు, లోపలే ఉన్నాడు. ఒక్క నిమిషంలో వాళ్ళిద్దండి, నీ ముందుకు తీసుకొస్తా. దొంగరా స్నేహితుడా, ఒళ్ళంతా ఎరగొట్టే. చెలసావు సూర్యకాంతం, బాగున్నావా? ఏమిటిలా చిక్కుపోయావు? ముందు వెళ్ళి తీసుకెళ్ళి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? అల్లుడు, నాకు తాళి కట్టకుండా పారిపోతావు అనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్ళి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు, ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా?